నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. ఏలినాటి శని ప్రభావం, ప్రీవియస్ మీరు నేను చేసిన వీడియోలో ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల 70 లక్షల వరకు పోగొట్టుకున్నాను నేను అని చెప్పేసి అన్నారు మీరు. ఈ ఏలినాటి శని ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది, దీనికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ. ఇప్పుడు నేను పోగొట్టుకున్న 70 లక్షలు కాదు, నా జీవితంలో చాలా విలువైన విలువైన వ్యక్తుల్ని, విలువైన వస్తువులను కూడా పోగొట్టుకున్నా. సరే, ఓకే. విషయం ఏంటంటే కనుక ఇప్పుడు 2020 సంవత్సరంలో మకర రాశి లోపలికి ఏలినాటి శని అడుగు పెడుతున్నాడు. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 2వ పాదంలో ఏలినాటి శని, శనిగ్రహము అడుగు పెడుతున్నాడు. దీనితో ఏమవుతుందనంటే కనుక ఈ యొక్క ద్విద్వాదశ రాశులు, జన్మరాశి, ద్విరాశి, ద్వాదశ రాశి, అంటే తన యొక్క జన్మరాశికి వెనక రాశి, ముందు రాశి, ఎక్కడైనా సరే శని ఉన్నా అది ఏలినాటి శని కిందకి లెక్కువ. శనిగ్రహం యొక్క సంచారం ఏంటంటే కనుక మొత్తం కూడా 30 సంవత్సరాలు, ఒక రాశి చక్రం మొత్తం తిరగడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే 12తో డివైడ్ చేస్తే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు శనిగ్రహము. సో ఇప్పుడు కుంభరాశి వారి చూద్దాం. కుంభరాశి వారికి ఇప్పుడు మకర రాశి లోపలికి ఎవరు ఎంటర్ అయ్యారు, శనిగ్రహం ఎంటర్ అయ్యాడు. అంటే మకరము తర్వాత వచ్చేది కుంభము, కుంభం తర్వాత వచ్చేది మీనరాశి. సో మకర రాశి వారికి ఏమైందంటే ఇప్పుడు ఏలినాటి శని, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే మకరంలో ఎంటర్ అయ్యాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత కుంభంలోకి ఎంటర్ అవుతాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత మీనంలోకి ఎంటర్ అవుతాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత మేషంలోకి ఎంటర్ అయినప్పుడు కుంభరాశి వారికి రిలీఫ్. సో 7.5 సంవత్సరాలు మకర రాశి వారి, కుంభరాశి వారికి ఉంటాడు. ఇప్పుడు కుంభరాశి వారికి ఏలినాటి శని పట్టుకుంది. పట్టుకోవడం అంటే ఇంకా దారుణంగా పట్టుకుంటుంది అన్నమాట ఇంకా. ఓకే, ఇప్పుడు ఈ 2020 జనవరికి, జనవరి 24 తర్వాత రిలాక్సేషన్ ఎవరికి అనంటే వృశ్చిక రాశి వారికి రిలాక్సేషన్ దొరికింది. వాళ్ళు హ్యాపీగా ఉండరు ఇప్పుడు, రిలాక్సేషన్ వాళ్ళకి ఏలినాటి శని అయిపోయింది. ఇంకా శని బాధ లేదు ఇంకా వాళ్ళకి. అంటే వాళ్ళు మొత్తం కూడా పిప్పి పిండి వేసేసి నీట్గా బట్టలుతికి ఆరేస్తే ఎంత తెల్లగా ఉంటారో ఇప్పుడు వాళ్ళు అట్టుంటారు అన్నమాట వృశ్చిక రాశి వారు. అయిపోయిందండి, ఏలినాటి శని అయిపోయింది, అన్నీ ఆల్మోస్ట్ పోయాయండి, ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉన్నామండి, అట్లా ఉంటుందన్నమాట. అంటే ఏలినాటి శని పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే రిలాక్సింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకే. సో ఈ ఇప్పుడు ఈ ధనుస్సు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, 3 రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఎలా సార్ దీనికి మరి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? రెమెడీస్ అంటే సింపుల్, ఒక్కటే. ఏలినాటి శని ప్రభావం 3 రకాలుగా ఉంటుంది. కుంభరాశి వారికి ఫస్ట్ చెప్తా. కుంభరాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయింది కాబట్టి నెత్తి మీద శని ఉన్నాడు ఇప్పుడు. ఓకే, 2.5 సంవత్సరాలు నెత్తి మీద నుంచి ఇక్కడ దాకా వస్తాడు శని. అంటే దాని పార్ట్ డివైడ్ చేసుకోండి, ఇంకా మంత్లీ 2.5 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు వస్తుంది, 12, 24 + 6 = 30 నెలలు. ఓకే, ఈ 30 నెలలు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు 30 భాగాలు చేసుకోండి నెలకింత. ఫస్ట్ శని ఇక్కడ ఉంటాడు, అంటే దాదాపు 1 సంవత్సరం పాటు, అంటే 30 నెలలు, 12 నెలలు ఇక్కడ ఉంటాడు. అంటే బ్రెయిన్ కండ్ల మీదకి వస్తాడు, తర్వాత నోరు మీదకి వస్తాడు, తర్వాత ఇక్కడికి వస్తాడు. ఈ టైంలో ఏం జరుగుతుందంటే విపరీతమైనటువంటి ఆలోచనలు, చేతి గోకులు పెడతాయి అన్నమాట, దురద పెడుతుంది. డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, ఆ బిజినెస్ చేద్దామా, ఈ బిజినెస్ చేద్దామా, అది కుదువ పెడదామా, ఇది కుదువ పెడదామా. ఉన్నట్టుండి ఫ్రెండ్స్ వస్తారు, ఆయన మామ ఇక్కడ మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామరా, నువ్వు కూడా పార్ట్నర్ అయిపో, ఇట్లాంటి అన్ని ఆఫర్లన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు బ్రెయిన్ ఏంటంటే తిక్కతిక్క ఉంటుంది అనమాట. ఇంకా శని స్టార్ట్ అయ్యాడు కదా, అది చేద్దామా, ఇది చేద్దామా, అటు పోదాం, ఇటు పోదాం అని చెప్పి ఉన్న డబ్బులు మొత్తం కూడా కొడతారు. నెక్స్ట్ నోటి మీదకి వస్తాడు శని. సో అంటే ఇక నెత్తి మీద ఉన్నాడు అంటే ఇంకా బ్రెయిన్ వాష్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఎవరిని పడితే వాళ్ళని తిట్టడము, రిలేషన్స్ దెబ్బ తీసుకోవడము, సిస్టమేటిక్గా ఉండకపోవడము, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. కుంభరాశి వారికి ఎంత సంయమనంగా ఉంటే అంత మంచిది. ఒక వెజిటేబుల్ లాగా ఉండాలి ఈ 2.5 సంవత్సరాలు. కూరగాయలు ఎట్లుంటే అట్లనే ఉండాలి.
తాజాగా ఉంటాయి, కానీ వాటికి చలనం ఉండదు, ఏమి ఉండదు, అట్లనే ఉండాలి. ఏది ఉంటాయి బాబు నాకు ఏలినాడు శని స్టార్ట్ అయింది, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి అరే మామ ఏదైనా బిజినెస్ చేద్దామని అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నావా, కడుపు నిండు అన్నం తింటావా, తిను. జోషి గారు చెప్పారు ఏలినాడు శని స్టార్ట్ అయింది, ఏం చేయొద్దు అని అన్నారు, ఏ ఉన్నాయి అట్లనే ఉండాలి. వడ్డీ తక్కువ వచ్చినా పర్వాలేదు, ఆ రూపాయి నేను ముట్టా ఇప్పుడు అని అట్లనే ఉండాలి. ఉంటేనే మంచిది, లేదంటే పోగొట్టుకుంటారు. ఓకే, సో కుంభరాశి వారు అయిపోయారు. మకర రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమై 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇప్పుడు మధ్య శని అన్నమాట, అంటే ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే కడుపు మీదకి వచ్చాడు అని అంటారు. గుండెల మీదకి వచ్చాడు, కడుపు మీదకి వచ్చాడు అంటారు. గుండెల మీదకి శని వచ్చాడు అంటే అర్థం ఏంటి అంటే విరహ బాధలు, లవర్స్కి బ్రేకప్లు అయిపోతాయి, భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారు, పిల్లలు దూరం అవుతారు, మానసిక ఆందోళనలు, అయిన వాళ్ళందరూ కూడా శత్రువులు అయిపోతారు, అందరూ దూరం అయిపోతారు, ఒంటరి జీవితం అయిపోతుంది, ఆస్తులు పోగొట్టుకుంటారు, విపరీతమైన కడుపుకు సరిగ్గా తిండి తినరు. కడుపు మీద శని ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే కడుపుకు సరిగ్గా తిండి తినరు, ఇంకా దుఃఖము ఏడుస్తూనే ఉంటారు. ఇంకా ఇక వాళ్ళ యొక్క బాధ ఇంకా చెప్పలేము అన్నమాట, అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య మకర రాశి వారికి మధ్య శని ఉన్నప్పుడు, నెక్స్ట్ ధనుసు రాశి వారికి, ఇప్పుడు అయిపోయింది కదా ధనుసు రాశి వారికి, ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోతే ధనుసు రాశి వారికి రిలాక్సేషన్ వస్తుంది. ఆల్రెడీ ధనుసు రాశి వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేసేస్తారు, లాస్ట్ 5 ఇయర్స్ ఈ దరిద్రాలన్నీ ఫేస్ చేస్తారు ధనుసు రాశి వారు. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఏంటంటే ఇంకొక 2.5 సంవత్సరాలు అయితే వాళ్ళకి దరిద్రం పోతుంది. ఆ 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వారికి ఇప్పుడు ఏముంటుందంటే కనుక కొంచెం పర్వాలేదు రిలాక్సేషన్, అంటే ఎక్కడో ఒక చోట లైట్ బిట్ చిన్నగా ఆపర్చునిటీస్ రావడము, టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నాలు జరగడము, తర్వాత బంధుమిత్రుల యొక్క సఖ్యత, అంటే ఇంక జరిగింది ఏదో జరిగిపోయిందిరా, రా ఇంటికి రా, మంచిగుండు చేయడము, ఇలాంటివన్నీ మాటలు రావడము, తర్వాత వాళ్ళ యొక్క తప్పుని వాళ్ళు రియలైజ్ అవ్వడము, ఎవరు నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు అని తెలుసుకోవడము, ఇదంతా రియలైజేషన్ పీరియడ్ అన్నమాట. ఓకే, ఫస్ట్ పీరియడ్ ఏంటంటే కనుక ఫస్ట్ 2.5 ఇయర్స్ కంప్లీట్ లూజింగ్ పీరియడ్, సెకండ్ పీరియడ్ ఏంటి అంటే కనుక కంప్లీట్గా పెయిన్ఫుల్ పీరియడ్, థర్డ్ ఏంటంటే కనుక రియలైజేషన్, ఫ్రస్ట్రేషన్ దెన్ రియలైజేషన్. ఓకే, సో ఫస్ట్ ఎవాక్యుయేషన్ దెన్ ఫ్రస్ట్రేషన్ దెన్ రియలైజేషన్, ఈ మూడు ఉంటాయన్నమాట ఏలినాడు శనిలో. అంటే 7.5 సంవత్సరాలు, 2.5, 2.5, 2.5, ఫస్ట్ 2.5 ఇయర్స్ ఎవాక్యుయేషన్ కంప్లీట్గా డిస్పాచ్, కంప్లీట్గా డిస్ట్రాయింగ్, దెన్ ఫ్రస్ట్రేషన్ కోపం ఏం చేయాలి తెలియదు పెయిన్, దెన్ ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ రియలైజేషన్, ఎస్ ఇంతే ప్రపంచం. నువ్వు నావోడు అనుకున్నారా, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నారా, నన్ను టైంకి మోసం చేసినవరా, అప్పుడు ఫ్రెండ్ ఎవడో ఇదెవరో మొత్తం అన్నీ తెలుస్తాయి అన్నమాట. అప్పుడు కళ్ళకిచ్చి నీళ్ళు గారుతాయి, ఎవడో హెల్ప్ చేయడానికి ఉండడు, మిత్రుడు అనుకున్నాడు కూడా శత్రువు అయిపోతాడు, సొంత అన్నదమ్ములు కూడా మోసం చేస్తారు, ఇట్లా ప్రతి ఒక్క చోట లైఫ్ ప్రపంచం నీకు పరిచయం అవుతుంది అబ్బా. క్లియర్గా చెప్పాలంటే ఏలినాడు శని వస్తే ప్రపంచం నీకు పరిచయం అవుతుంది. ఓకే, నువ్వు ప్రపంచానికి పరిచయం అవడం కాదు, నీకు ప్రపంచం పరిచయం అవుతుంది ఏలినాడు శని. సో దీనికి రెమెడీస్ అంటే ఒక్కటి, సంయమనంగా ఉండడము, ఒక గురువును ఫాలో అవ్వడము, ఒక మంచి గురువును ఫాలో అవ్వడం, అయ్యా మీరేం చెప్తా చేస్తా నా చేతిలో లేదు అని ఒక మంచి గురువును ఫాలో అవ్వడం. నెక్స్ట్ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి లేదా ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళడం, వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని ప్రతి శనివారము ఉపవాస దీక్ష ఉండడము, ఆ శనివారం రోజున పేదవారికి అంటే కార్మికులకు, నేను పేదవాళ్ళు అంటే చాతగాని వాళ్ళు అడుక్కుని తినేవాళ్ళు కాదు, ఓకే, కార్మికులు ఎవరైతే కష్టపడి జీవిస్తారో కష్టపడతారు, సో వాళ్ళకి గౌరవించడం, వాళ్ళకి సడన్గా వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్లు ఏమైనా ఇవ్వడం, వాళ్ళకి బట్టలు కొనివ్వడము లేకపోతే షూస్ కొనియడము, వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ కంపెనీ రిలేటెడ్గా డెవలప్ అయ్యేటట్టు ఏదైనా ఇవ్వడము ఇలాంటివి చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బ్లెస్సింగ్స్, శని ఎక్కడ ఉంటాడు అంటే కార్మికుల వద్ద ఉంటాడు, దీనజనుల వద్ద శని ఉంటాడు.
సో దీనజనులకు సహాయం చేయడం, పిచ్చి వాళ్లకు సహాయం చేయడము, లేదంటే ఈ యొక్క చెవిటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి, లేదంటే అనాథ శరణాలయం కలిపి అక్కడ భోజనాలు పెట్టడము. ఇప్పుడు బసవతారకం ఉంటుంది, బసవతారకం దగ్గర చాలామంది మేము చెప్తామన్నా చెప్పడం వల్ల నా వరకు చాలామంది శిష్యులు కూడా బసవతారకంకి వెళ్ళిపోయి ఏంటంటే వాళ్ళు వాంటెడ్లీ ఆర్డర్ చేసి శనివారం రోజున కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే ఫుడ్ వాళ్ళకి అందరికీ పెడుతూ ఉంటారు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అట్లా ఏదన్నా గాంధీ హాస్పిటల్ దగ్గరకు ఇక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి భోజనాలు పెట్టడము, ఇట్లా ఏదన్నా ఒకటి మంచి పనులు అన్నమాట. అంటే దీనజనులకు ఆర్తజనులకు సహాయం చేయడం, చేయడం వల్ల ఏంటంటే శని కొంచెము ఏమనొద్దు, వీడు నాకు సంబంధించిన వ్యక్తులని కాపాడుతున్నాడు కాబట్టి ఏమనొద్దు అని చెప్పి ఏమి అనడు. సో అట్లాగని చెప్పి బద్ధకస్తులకు నువ్వు సాయం చేస్తే ఇంకా పాపం తుట్టుకుంటుంది. బద్ధకస్తులకు సాయం చేయొద్దు. ఓకే, కష్టపడేటువంటి వాడికి, డెడికేషన్ ఉన్నటువంటి వాడికి, జీవితంలో పైకి రావాలి కానీ కష్టాలు పడుతున్నటువంటి వాడికి హెల్ప్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ యొక్క శివరాత్రి వస్తుంది ఇప్పుడు, మాస శివరాత్రి, మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ. ఎందుకోసం అంటే శివుడే సర్వాంతర్యామి, శివుడు లయకారకుడు. శనిని దిగ్బంధనం చేయాలి అంటే శివుడు లేదా కేశవుడు. సో శివుడి యొక్క ఉత్కృష్ట తత్వం ఏంటంటే కనుక తేజోమహాలింగము స్ఫటికలింగంలోనే ఉంటుంది. కాబట్టి స్ఫటికలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఆ నీటిని తాగడం వల్ల నీకు పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంటుంది. సో శని నీ లోపలికి ఎంటర్ అవ్వలేడు. శని నీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే నీ లోపల ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండాలి. మీ దగ్గర ఉన్నట్టుంది కదా స్ఫటిక శ్రీచక్రలింగం, అంటే శివశక్తి లింగాన్ని నేను ఇప్పుడు తయారు చేయించాను, ఒక ఫార్ములా తోటి తయారు చేయించాను. అది వేరే కంట్రీ నుంచి తెప్పిస్తున్నాను, బ్రెజిల్ కంట్రీ నుంచి తెప్పిస్తున్నాను, అక్కడనే స్ఫటికాలు దొరుకుతున్నాయట, తెప్పిస్తున్నాను వాంటెడ్లీ, ఇంపోర్ట్ చేయిస్తున్నాను. సో మంచి ఒరిజినల్ పర్ఫెక్ట్ స్ఫటికలింగం అది, క్రిస్టల్ అనమాట. ఇంటర్నెట్లో మీరు వెతకండి వాట్ ఆర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్రిస్టల్ అని చెప్పేసి, క్రిస్టల్ హీలింగ్ థెరపీస్ ఉంటాయన్నమాట. క్రిస్టల్ తోటి రోగాలు కూడా నాశనం చేస్తారు. క్రిస్టల్కి ఒక మహాద్భుత గుణం ఏముంటుందంటే నీకు నెగిటివ్ నీ దగ్గర రాకుండా ఆపేది క్రిస్టల్ ఒక్కటే, తేజోలింగం అది. సో ఆ తేజోలింగాన్ని నేను అందరికీ శివరాత్రి రోజు వరప్రసాదం ఇస్తున్నా. వాంటెడ్లీ ఏంటంటే కనుక ప్రయత్నపూర్వకంగా ఈ ఐదు రాశుల వారైతే పక్కా తీసుకోవాలి. ఎవరెవరంటే ఫస్ట్ ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, తర్వాత మిథున రాశి వారికి అష్టమ శని ఉంది, వాళ్ళకి పితృవియోగ యోగం ఉండే అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ శని వచ్చేసి తులారాశి వారికి, తులా, వృశ్చిక, ధనస్సు, మకరం నాలుగవ స్థానం లోపల శని ఉన్నాడు. అర్ధాష్టమ శని అంటే మాతృవియోగం ఉంటుంది, తల్లికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. అష్టమ శని మిథున రాశి వారికి ఏంటంటే కనుక తండ్రికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి ధనస్సు, మకరము, కుంభము ఈ ఐదు రాశుల వారు తప్పకుండా శ్రీచక్ర స్ఫటికలింగాన్ని తీసుకొని అనిత్యము అనుష్ఠానం చేసుకోవాలి. చేసుకుంటే వారికి కీడు జరగదు. ఎందుకోసం అంటే శనిని ఆపడం చాలామంది కష్టం. ఐ వాజ్ లాస్ట్, నేను అనుష్ఠానం చేయడం బంద్ అయిపోయింది. అంటే నాకు నెగిటివ్ పెద్దది ఏం జరిగిందంటే మా నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు వాస్తవంగా నేను శ్రీవిద్య ఉపాసకుడిని. మా అక్కగారు చనిపోయినప్పుడు నేను శ్మశానంలో వెళ్ళాను. శ్రీవిద్య ఉపాసకులకి ఏంటంటే శ్మశానంలో వెళ్ళకూడదు వాళ్ళు. సో వాళ్ళకి మైల తగలకూడదు, మైల తగిలితే ఇంకా వాళ్ళకి శ్రీవిద్య ప్రొటెక్ట్ చేయలేదు ఇంకా. సో నాకు ప్రొటెక్షన్ లేయర్ వెళ్ళిపోయింది నా మీదికించి, చాలా కష్టాలు పడ్డా. సో అది చాలా దుఃఖము అయిపోయింది. ఇట్స్ అ బ్యాడ్ పీరియడ్. మళ్ళీ భగవంతుడే నన్ను కాపాడాడు, ఆ ఉడిపి శ్రీకృష్ణుడే కాపాడాడు. ఉడిపి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి డెడికేటెడ్ అయిపోయిన, స్వామి నువ్వే నాకు దిక్కు అని చెప్పి. ఆ ఉడిపి శ్రీకృష్ణుడు మా గురుగారు శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు భార్య నన్ను ప్రొటెక్ట్ చేశారు. సో గురువు అనేటువంటి వాడు ఈ ప్రపంచంలో, గురువు అనేటువంటి వాడు నేను ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. అందుకోసం ఒక శ్రేష్టమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి గురువును నువ్వు పట్టుకో. గురువుకి నువ్వు శిష్యుడు అవునావు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఏకలవ్యుడు తన శిష్యుడో కాదో అసలు తనకు తెలియదు అసలు. కానీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుని గురువుగా భావించి పూజించడం వల్ల మహావిద్యవేత్త అయ్యాడు. కాబట్టి నువ్వు ఎవరినైతే గురువు అనుకుంటున్నావో ఆ గురువుని, సదాశివుణ్ణి, ఆదిదేవుడైనటువంటి సదాశివుణ్ణి దక్షిణామూర్తిగా నువ్వు ఆది గురువుగా మార్చుకో, లేదంటే ఆ లలితా త్రిపుర సుందరిని ఆది గురువుగా తలుచుకో. ఈ లౌకిక జీవనంలో ఒక గురువుని ఎంచుకో,
ఇక్కడ మానవ రూపంలో ఉన్నటువంటి ఎవరైనా విజ్ఞానవేత్తలు ఉంటే ఇతను నాకు గురువు అని చెప్పి ఎంచుకొని మీరు డెడికేటెడ్గా మీరు ప్రార్థన చేసుకోండి. మీరు మనస్సుతోటి మీరు చింతన చేయండి. సంకల్పానికి అంత గొప్ప శక్తి ఉంటుంది. ఆయనకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు గురువుగా అతని ఎందు నువ్వు గురుతత్వాన్ని భావించి, దత్తాత్రేయ తత్వాన్ని భావించి, బృహస్పతి తత్వాన్ని భావించినట్లయితే నీకు ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది. నేచర్ నుంచి ఎనర్జీ వస్తుంది. నేచరే పెద్ద గురువు. దత్తాత్రేయ స్వామి చెప్పింది ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రకృతే పెద్ద గురువు అని చెప్పాడు. ఓకే, గాట్ ఇట్. సో ఏలనాడు శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈ పనులు చెయ్యండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.